హాయ్ హలో నమస్తే, నేను సినిపెద్దుల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ తీసుకుని వచ్చాను. ఈరోజు శనివారం కాబట్టి నిన్న శుక్రవారం రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, అది కాకుండా 95వ రోజు 96వ రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, అసలు ఏం జరిగాయి, అట్లాగే డల్గా ఏమి పని పాట లేకుండా ఒకరొకరు కాంప్రమైజ్ అయిపోయి అలా రోజులు గడిపేస్తున్నారా, లేకుంటే ఏదైనా కొత్తగా అంటే మొన్న శ్రీరామ్కి కాజల్కి చిన్న క్లాస్ జరిగింది, దాని తర్వాత సన్నీకి కాజల్కి మధ్యన చిన్న క్లాస్, శ్రీరామ్కి కాజల్కి మధ్యన జరిగింది, సిరీ షణ్ముఖ్ మధ్యన అయితే ఎప్పుడు క్లాస్ జరుగుతూనే ఉంటుంది, సో ఆ విధంగా ఏమైనా జరిగిందా అన్న విశేషాలు తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. సో మొత్తానికి మాత్రం అందరు సినిమా యాక్టర్లు ప్రస్తుతానికి మాత్రం వీర లెవెల్లో డాన్సులు చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని సూపర్గా చేస్తుంటే బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇచ్చారు వీళ్ళకి, ఏంటంటే మీరేం లేదమ్మా, మీరందరూ ఉన్న సినిమా యాక్టర్లు అందరూ కలిసి ఒక చిన్న స్కిట్ అయ్యండి అని. అనగానే మన షణ్ముఖ్ గారు, లేదు నేను పనికిరాను, మీ గ్రూప్లో పనికిరాను, మీరు అసలు మీరంతా డిఫరెంట్, మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు, నన్ను దూరం పెట్టండి అది అన్నాడు. మొత్తానికి అట్లా ఇట్లా చేసి కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసిన తర్వాత నేను ఒక స్కిట్ చేశారండి. ఏం లేదు, ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి స్టోరీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంటే కొంచెం ఉన్న క్యారెక్టర్స్కి తగ్గట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ మన శ్రీదేవి గారు ఉంగరం పోతుంది, ఉంగరం పోయిన తర్వాత జలీలియా చెప్తుంది, జలీలియా ఏం చేస్తుందంటే ఒక రిక్షా డ్రైవర్ శ్రీరామ్ గారిని మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు కలిసి అమ్మ నేను మేము ఇద్దరు రెండు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్తే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మన షణ్ముఖ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా పోయింది, అది పోయింది ఏమో అంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తను ఏమన్నాడో ఏం చేశాడో తెలియదు. దాని తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్ మన ఎవరి దగ్గరికి, మన గబ్బర్ సింగ్ దగ్గరకు వస్తారు. గబ్బర్ సింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద ఇది అంటే నేను చేయను. ఒక ఆయన అటెండ్ చేస్తారు, శ్రీరామ్ కాజల్ హక్ది. సో ఇదంతా నాకు పెద్దగా ఇది నచ్చదు, చిన్న చిన్న దానికోసం నేను పెద్ద పెద్ద పనులు చెయ్యను. అంగులీకం పోవడం అంటే మామూలు విషయమే అన్నట్టుగా చెప్తే వీళ్ళందరూ కలిసి జస్ట్ మళ్ళీ శ్రీరామ్ దగ్గరకు వస్తే శ్రీరామ్ అంటాడు, అట్లా కాదమ్మా ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన దగ్గర పోతే డెఫినెట్గా మీకు పని అయిపోతుంది అని చెప్పి బాలయ్య దగ్గరికి వెళ్తే బాలయ్య గారు వెళ్ళిన తర్వాత ఆయన ఉంగరం చూపించి ఇదే నా ఉంగరం అని చెప్పిన తర్వాత తను ఉంగరం దొరుకుతుంది, దానికి థ్యాంక్ యూ అని చెప్తారు. ఇది స్టోరీ, ఓవరాల్గా మాత్రం స్టోరీ ఇది. దీని తర్వాత జరిగిన డిస్కషన్ ఏంటంటే ఇంత మంచి స్టోరీ, షార్ట్ స్టోరీ మనం చేసాం కాబట్టి ఎవరు మళ్ళా ఓటింగ్ అప్పీల్కి వెళ్తే బాగుంటుంది అన్న విషయాన్ని డిస్కషన్కి వస్తే నిజం చెప్పాలంటే వీళ్ళు ఒక చాలా విషయాల్లో అడ్జస్ట్ అయిపోయినారండి. ఏంటంటే ప్రతీదీ హౌస్ కాల్కి తీసుకురావడం, ప్రతీదీ ఓవరాల్గా అందరిది అభిప్రాయాలు తీసుకోవడం, కంక్లూజన్కి రావడం, ఇచ్చేయడం ఇది జరుగుతూ ఉంది. పోయినలాగా ఇది నాకు కావాలి, ఇది నేను మాత్రమే చేస్తాను, నాకు ఇది ఒక మంచి ఛాన్స్, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి, డెఫినెట్గా నాకు మాత్రమే ఈ ఛాన్స్ రావాలి, వేరేలకు ఎట్లా ఇస్తారు అని ఏదైతే పోట్లాడాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి లేకుండా చాలా హాయిగా కూల్గా మీరందరూ మనందరం కూర్చుందాము, ఎవరైతే వస్తారో వాళ్ళు చేసుకున్నాము. దీనివల్ల ఏమైపోయిందంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే లాస్ట్ టైం మీరు గుర్తుందా, లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ వరకు హర్యానా అండ్ వాళ్ళ మధ్యన పెద్ద గొడవ, చాలా పెద్ద గొడవ, అభిజిత్ మధ్యన పెద్ద గొడవ, అమ్మాయి ఏడవడము, ఆ అమ్మాయి మీద నా మీద చేసాడని చెప్పడము, బాత్రూంలోకి వెళ్ళడము, తన అభిజిత్ తనకి తినిపించడము, ఇదంతా ఓ పెద్ద సీన్ జరిగింది. ఏది చిన్న నవ్వుపించాలి అనే ఒక చిన్న టాస్క్ని పట్టుకొని చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి. కానీ ఈసారి చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, అసలు ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా సూపర్గా, ఫెంటాస్టిక్గా హాయిగా నవ్వుకుంటూ వెళ్ళారు. మొత్తానికి అట్లా ఇట్లా డిస్కస్ చేసి ఏమనుకున్నారంటే ఇప్పటి వరకు మనం అందరం ఇచ్చుకున్నాం కానీ కాజల్కి ఇప్పటి వరకు ఛాన్స్ దొరకలేదు, కాజల్ ఒకసారి వెళ్తే బాగుంటుంది అని షణ్ముఖ్ అనడం, దానికి సిరి ఒప్పుకోవడం, దాని తర్వాత సన్ని కూడా ఒప్పుకోవడం, దాని తర్వాత శ్రీరామ్ కూడా ఒప్పుకున్నాడు, ఎందుకంటే నాకు ఆల్రెడీ టికెట్ ఫినాలి ఉంది కాబట్టి నేను కూడా ఒప్పుకున్నా అని చెప్పిన తర్వాత కాజల్ వెళ్ళింది. దాని తర్వాత నువ్వు రెడీ నేను రెడీ అనే ఒక చిన్న పాట కూడా డాన్స్ అంతా చేశారు. చేసిన తర్వాత కాజల్ తాను వెళ్ళి మళ్ళీ ఓట్ అప్పీల్ చేసుకుంది. సేమ్ యాజ్ యూజువల్గా నేను చాలా, నన్ను అసలు ఈ స్థాయికి తీసుకురావడానికి మీరందరు చాలా కారణం, నేను ఎన్నో కష్టాలు పడి ఇది చేశాను. కానీ తనకు తెలియదు ఏంటంటే తను రెండు సార్లు, తను కాజల్ అండ్ మానస్ ఇద్దరు రెండు సార్లు ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ దాకా వచ్చారు. అక్కడ నుంచి మెల్లగా తప్పించుకొని ఈ స్థాయికి వచ్చారు తప్పించి వాళ్ళు సొంతంగా అసలు ఎక్కడ ఉండేది లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ కాజల్ వల్ల అటు రవి కానీ లేకపోతే అని మాస్టర్ కానీ వెళ్ళిపోయే పరిస్థితి నాకు తెలిసి. సో
కాజల్ నాకు ఇంత సపోర్ట్ చేశారు, నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి అట్లాగే ఇంకో కొంచెం నన్ను పుష్ చేయండి, నేను ఫైనల్ దాకా వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్పడం, నాతో పాటు మా హౌస్ మేట్స్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు హెల్ప్ చేయండి ఇది చేయండి అన్నట్టుగా చేశారు. సో దట్స్ హౌ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్, చాలా బాగా జరిగింది. సో ఓట్ అప్పీల్ జరిగిపోయింది. ఒక్క విషయం ఏంటంటే ఈసారి టాస్క్లన్నీ మరీ అర్ధరాత్రి, ఓ టాస్క్లు మొదలవుతున్నాయి సంపేర 9:30 రాత్రి మొదలై 12:00 దాకా టాస్క్లు జరుగుతున్నాయి. అదేంటో అర్థం కాలేదు. పొద్దునంతా వీళ్ళని ఊరికనే కూర్చోబెట్టి తిండి ఫుడ్ గిట్టా పెట్టేసి వీళ్ళంతా ఏదో రిలాక్స్ అవుతున్నారో ఏంటో మరి నాకు తెలియదు, పడుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ అన్ని టాస్క్లు మాత్రం రాత్రి పెడుతున్నారు. అంటే బెస్ట్ ఎఫెక్ట్ రావడానికి చేస్తున్నారా, లేకపోతే లైట్ ఎఫెక్ట్ యూజ్ అవుతుందన్నారా, లేకపోతే లైట్ సరిపోవట్లేదా, ఏంటో తెలియదు. కానీ మార్నింగ్ ఎఫెక్ట్లో మాత్రం రావట్లేదు, అన్ని టాస్క్లు మాత్రం రెడీ జరుగుతున్నాయి. సో ఆ విధంగా 95వ రోజు అయిపోయింది. 96వ రోజులోకి మెల్లగా షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత ఆర్కేజీ గీ వాళ్ళు ఒక స్వీట్స్ది ఒక సంబంధించినటువంటి ఒక చిన్న టాస్క్ కాదు, ఆర్కేజీ వాళ్ళు అంటే 1930 నుంచి వాళ్ళ గీ స్టోర్ ఎట్లయితే ఉందో వాళ్ళకి సంబంధించిన కొన్ని స్వీట్స్ వీళ్ళందరికీ ఇచ్చారు. సో వీళ్ళందరూ స్వీట్స్ తిన్నారు. తిన్న తర్వాత ఒక టాస్క్ జరిగింది, చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ టాస్క్, నాకు మాత్రం బాగా నచ్చింది. ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశ్నలు, వీటికి వీళ్ళు సమాధానం ఇవ్వాలి. ఎవరైతే బాగా సమాధానం ఇస్తారో వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ టాస్క్ని మాత్రం నాకు చాలా 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 సూపర్గా అనిపించింది. అసలు ఆ టాస్క్ ఏంటి, ఏమేమి ప్రశ్నలు అడిగారు, ఏం సమాధానాలు ఇచ్చారు, వీళ్ళ సమాధానాలు కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారా, అసలు ఓవరాల్గా ఏం జరిగింది అనే విషయాలు నేను ఇంకో వీడియో చేస్తాను. నాకు ఎందుకు ఆ టాస్క్ మాత్రం ఇష్యూ మాత్రం చాలా బాగా జరిగింది. ఈ షార్ట్ స్టోరీ ఏదైతే చేశారో, చిన్న షార్ట్ డ్రామా చేశారో, పెద్దగా అంతగా చెప్పుకోదగ్గదేం లేదు. ఒక్కటేంటంటే కాజల్ ఆ శ్రీదేవి స్లాంగ్ని పట్టుకొని చేయడం మాత్రం చాలా బాగా అనిపించింది. సన్నీ బాలకృష్ణ గారి స్లాంగ్ని కంటిన్యూగా టేకప్ చేయడం కానివ్వండి, లేకపోతే శ్రీరామ్ ప్రతిసారి మెగాస్టార్ని ఇమిటేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కొన్ని మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా వీళ్ళ డాన్సులు చేయడం కానివ్వండి. అది ఓన్లీ ఎందుకు పనికిరాకుంది ఏందా అంటే షణ్ముఖ్ సన్నీ విషయంలో, షణ్ముఖ్ అండ్ శ్రీ సిరి మాత్రం వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేయలేని స్థితిలో ఉన్నారు. మిగతా అందరు మాత్రం, ఎందుకంటే మానస్ పవన్ కళ్యాణ్ని సూపర్గా ఇమిటేట్ చేశాడు, ఆ డాన్స్ కూడా చాలా బాగా చేశాడు, ప్లస్ శ్రీరామ్ మెగాస్టార్ని బ్యూటిఫుల్గా ఇమిటేట్ చేశాడు, బాలకృష్ణని సన్నీ సూపర్గా ఇమిటేట్ చేశాడు, అండ్ కాజల్ యాజ్ యూజువల్గా శ్రీదేవి బాగా చేశారు. కాబట్టి వాళ్ళ నలుగురు మధ్యనే ఓటింగ్ అప్పీల్ ఉంటే కూడా బాగుంటుందని అనుకున్నాము. అట్లాగే కాజల్కే ఓటింగ్ అప్పీల్ వచ్చింది, తనే ఓటింగ్ అప్పీల్ కూడా వెళ్ళింది. సో దట్స్ హౌ ఇట్ హాస్ హ్యాపెండ్. ఫెంటాస్టిక్, చాలా బాగా జరిగింది. దాని తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలకు ఈ విధంగా ఏ విధంగా వీళ్ళు సమాధానం ఇచ్చారనేది ఇంకొక వీడియో చేశాను. ఆ వీడియోని మాత్రం మీరు తప్పకుండా చూడండి, మీకు చాలా విశేషాలు తెలుస్తాయి. నేను చాలా క్లారిటీ కోసం దాన్ని అంతా చెప్పడానికి ట్రై చేశాను, ఎందుకంటే హార్డ్లీ ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్ అయిన తర్వాత ఇంకా నా వీళ్ళు ఎవరో మనం ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి. సో మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, అంటే ఈ సినిమా యాక్టర్ల విషయం కానివ్వండి, దానికంటే ముందు జరిగిన టాస్క్ల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 3 మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము దాన్ని మీ మనసులోని అభిప్రాయం లాగా టెలికాస్ట్ చేసి మీ మనసులోని మాటను నలుగురికి తెలియజేస్తాం. సో సీను పెద్దల సైనింగ్ ఆఫ్. కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. సీను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.